కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కొత్త బస్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తనకు 10 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగిందని, వాటిలో పర్యటించాల్సి ఉందన్నారు. ఇక మొదటగా కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सितंबर से 2 अक्टूबर तक हम स्वच्छता पखवाड़ा शुरू किया है. माननीय प्रधानमंत्री जी का स्वच्छ भारत जो उन्होंने ऐलान किया था 10 वर्ष पहले, इसमें सच पे बोलना है तो असर तो बहुत हुआ है. एक तो सरकार जो करना था वो बड़ी मात्रा में स्वच्छता के लिए जो कुछ भी करना था, वो टॉयलेट कंस्ट्रक्शन हो, सॉलिड वेस्ट मैनेजमेंट का यूनिट हो, हर घर से इकट्ठा करने के लिए, वेस्ट इकट्ठा करने के लिए, गाड़ी वगैरह का हो, ये सब के लिए बहुत बड़ी मात्रा में पैसा तो आवंटित किया है. ये जो जागृति करना है, अवेयरनेस क्रिएट करना है, ये कंटिन्यूस काम है, सतत करना पड़ता है. और मैं लोगों को भी आह्वान करता हूँ, आज तो बहुत ज़्यादा इधर कचरा नहीं था, इसके लिए तो मैं आई एम हैप्पी. Thank you.